అని తెలుసుకున్నారా లేదా? అనుమానం లేకుండా తెలుసుకున్నాక మళ్ళీ దాని ప్రశస్తి ఉంది. తెలియక ముందు వరకునే ఈ గొడవ అంతా, అంతే తెలియక ముందు వరకునే ఈ గొడవ అంతా. తెలిసాక ఇంకా దేని ఎందు ఏ భావన ఉండదు. ఎందువలన ఉండదు అంటే తెలుసుకోకముందు అనేక రకాలు ఉంటాయి భావన. తెలుసుకున్నాక ఇంక భావన ఏముంటుంది? శూన్యం అయిపోతుంది. నేను అదే ఉన్నానని అలా ఉండిపోతాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? అదే ఉన్నాము అని మనం అలా ఉంటున్నావా లేదా చెప్పండి. ఉంటలేదా? ఉంటున్నారా? ఉంటున్నారు కదా. మరి ఇంకా దీని తర్వాత ఇంకేమి లేదు. దీని తర్వాత ఇంకేమీ లేదు. మీకు ఒక్కటే, దీని తర్వాత ఏమీ లేదు. అలా ఉండట్లు. ఏదో ఉంది ఏదో ఉంది అని మాత్రం బ్రహ్మచంద్ర ఏముంటుంది అలా ఉండట్లే. ఆ మౌన స్థితిలో అలా ఉండట్లే. తనతో తానుగా ఉంటాయి, తన స్వస్వరూపంలో తాను తప్ప వేరుగా ఎవరు లేరు కాబట్టి తన స్వరూపానందంలో తాను ఉంటుంది. ఆనందో బ్రహ్మగా మిగులుతుంది. అక్కడ జీవుడు అన్న ప్రశస్తే ఉన్నది ఒక్కటేగానే ఉండదు. నేనే అంతా తప్పించి రెండవది లేదు. ఆ నేను తోటే అలాగే ఆ నేనే అంతాలోనే అలాగే మనం ఈ రుచి తెలుస్తున్నాం కాబట్టి ఇక దేని ఎందు రుచి మరి ఆలోచించుకుంటు ఈ రుచి తెలిసాక దేని ఎందైనా రుచి ఉంటుందా? ఈ రుచి మామూలా తనతో తానుగా ఉంటాం. ఈ బ్రహ్మానందంలో హాయిగా ఉంటాం, అభ్యాసం చేస్తున్నాం సత్సంగులు అందరం కూడా. ఇంకా దేని ఎందు ఉంది మనకి చెప్పండి? దేని ఎందు ఉండదు. ఈ తత్వం తెలిసాక నేను బ్రహ్మాన్ని అందరిలో అంతటా వ్యాపించున్నాను, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వాన్ని నేను, ఆ నేను నేనుగా మిగులుతాం తప్పించి దేని ఎందు ఉండదు. ఉన్నది యథార్థం తెలిసాక దేని ఎందు ఉంటుంది? నేను నేనైనా నేను, నేను నేనైనా నేను, నేను అయి ఉన్నాను, నేనే నీవు, నీవే నీవు, ఉన్నదంతా నేనే. ఇయే కదా అన్నాయ అర్థం అని మనం వాడుక భాషలో ఎంత సరళంగా అనుభవిస్తున్నామో ఆలోచించు. ఎంత సరళంగా మనకు తెలుస్తుంది, ఎంత తేలిగ్గా అనుభవిస్తున్నాం, అలా హాయిగా ఉండగలుగుతున్నావా లేదా? ఉండగలుగుతున్నావా లేదా చూపించమే. వీళ్ళందరూ ఉంటున్నారు లేదని